సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లచెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ట్రాలీ ఆటోకు తాడు కట్టి బీజేపీ నేతలు నిరసన తెలిపారు. పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా విధిస్తున్న వ్యాట్ను తగ్గించాలని చెప్పి ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆటోను నెట్టుకుంటూ మా నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీపావళికి 6 రూపాయల వరకు పెట్రోల్ పై 10 రూపాయల వరకు డీజిల్ పై తగ్గించి వాహనదారులకు విముక్తి కలిగించింది, కానీ ఈ దేశంలో రెండో స్థానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను పెంచింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నది, మేము పెంచలేదు. ఏదైతే 2014లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి మేము పెంచలేదు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాహనదారులకు మీరు అండగా ఉంటారా లేదా, వాళ్లకు విముక్తి కలిగిస్తారా లేదా? ఇన్ని రోజులేమో కేంద్రం మీద ఏడ్చిర్రు, కేంద్ర ప్రభుత్వం బ్యాట్లు వేస్తుంది, ఎక్సైజ్ సుంకాన్ని వేస్తుందని చెప్పి మాపై అభండాలు మీరు మోపిర్రు. కానీ ఇప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు కదా, మీరు ఆ వ్యాట్ను తగ్గించాలని చెప్పి దాదాపు 35 రూపాయల వరకు పెట్రోల్ పై డీజిల్ పై 27 రూపాయల వరకు మీరు వ్యాట్ను విధించి వాహనదారులను ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ జేబులు గుల్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ పెట్రోల్ పై డీజిల్ పై వ్యాట్ను తగ్గించి వాళ్లకు విముక్తి కలిగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ వారం రోజుల పాటు మా పార్టీలో ఉన్న వివిధ మోర్చాల ఆధ్వర్యంలో మాకు రోజుకో నిరసన కార్యక్రమం తెలిపి పెట్రోల్ డీజిల్ పై ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని మేము నిరసనగా తెలుపుతూ ఉన్నాం. వాళ్ళు తగ్గించే వరకు, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించే వరకు మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ముత్తనపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మణికంఠ లక్ష్మీ పత్తి కాటన్ మిల్లులో తూకం దోపిడీ జరుగుతుందని రైతులు ఆందోళన చేపట్టారు. బెజ్జంకి మండలానికి సంబంధించిన ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ కరీంనగర్కు సంబంధించిన ఎంపీ కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ వెంటనే తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పరిధిలోని ముత్తనపేట గ్రామంలో లక్ష్మీ పత్తి మిల్లు, మణికంఠ పత్తి మిల్లలో తూకము దోపిడీ జరుగుతుందని, క్వింటలకు 10 కిలో 5 కిలో దోసుకుంటున్నారని రైతులు పసిగట్టి రోడ్డు ఎక్కి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు రాస్తా రూకాలు చేశారే. అందరికి తెలిసిన విషయం ఇది. కానీ నాటి నుండి నేటి వరకు వారం రోజులు గడుస్తున్నా ఒక ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళలేరు, దాన్ని సందర్శించలేరు, ఎంతమంది రైతులు మోసపోయారని అడగలేరు, ఎందుకు ఇట్లా దోపిడీ చేస్తున్నారని అడగలేరు. ఎందుకు మీరు రైతుల మీద మీకు ప్రేమ లేదా? రైతులకు మీకు వ్యతిరేకులా? భారతదేశానికి ఎన్న అన్నం పెట్టే రైతన్న అంత ఘోషపడితే చూసుకుంటూ ఊరుకున్నారే, ఆ రైతన్న ఓట్లతోడు గెలిచిన ఎంపీపీ జడ్పీటీసీ ఎమ్మెల్యే మంత్రులందరూ
ఏం చేస్తున్నారయ్యా మీరు ఎడిపోతున్నారయ్యా మీరు కనీసం ఆ ఫ్యాక్టరీకి వచ్చి ఎంతమంది రైతులు అమ్ముకున్నారు పత్తి ఎంత తూకం దోపిడి జరిగింది ఆ రైతులందరిని పిలిచి తక్షణమే వాళ్ళ ఆ రైతులకు మీరు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఒకవేళ డిమాండ్ మీరు ఒప్పుకోకపోతే ఆ డిమాండ్ అమలు చేయకపోతే తక్షణమే మీరు అందరూ రాజీనామా చేయాలి ఎందుకంటే ప్రజల ఓట్ల నుండి రైతుల ఓట్ల నుండి గెలిచిన ఎంపీపీ జడిపిటిసి ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం రైతుల దగ్గరికి వచ్చి కనీసం పలకరించి ఎంతమంది రైతులు మోసపోయారని ఇది వారికి వాదన లేదే ఎందుకోసమే మీరు రైతుకు వ్యతిరేక ప్రభుత్వమా మీరు రైతు వ్యతిరేకుల తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే తక్షణమే నష్టపరిహారం అందించాలని సిపిఐ ఎమ్మెల్యే పార్టీ తరపున బామ్మెండ్ల రవీందర్ గారు నేను డిమాండ్ చేస్తున్నాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ నందు కాంగ్రెస్ పార్టీ చిన్నబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు శంకర్ నాయక్ అన్నకి అలాగే ఎక్స్ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ అన్నకి బతుల నరసింహారెడ్డి గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నకి పిసిసి సెక్రటరీ కృష్ణ గారికి అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్ గారికి కౌన్సిలర్స్కి సర్పంచ్లకి ఎంపీటీసీలకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు గత నెల రోజుల నుంచి ఇక్కడ మొత్తం ఒడ్లు మొత్తం దాదాపు 50,000 క్వింటాల్ దాదాపు ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల రైతులు మొత్తం ఈ చుట్టుపక్కల మిరావాడ చుట్టుపక్కల రైతులు మొత్తం కడిగాపులు చేయడం అవుతుంది వారు సరైన వసతులు లేక అంటే వాళ్ళకు వర్షం వచ్చిన కప్పుకుంటానికి పట్టాలు లేక ఆ పట్టాలు ఉన్న వారికేమో ఆ మొత్తం అన్ని చిన్నిపోయిన పట్టాలు ఇవ్వడం అలాగే వాళ్ళకు మంచి సౌకర్యం లేదు ఇంకా వాళ్ళకి పండుకుంటానికి ఇంకా ఏమన్నా ఏమి వసతి లేకుండా కొంచెం నెల రోజుల నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టబోతుంది ఎందుకు ఇక్కడ మాకు ఎప్పుడు కాంటాక్ట్ చేసుకుంటారని చెప్పేసి అడిగితే వాళ్ళు అధికారులు రెగ్యులర్గా స్పందించకపోవడం వాళ్ళే దండబోసుకుంటానికి వస్తున్నారు ఇక్కడ ఏం కొనట్లేదని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పడం అవుతుంది అలా సమాధానం చెప్పకుండా ఇమీడియట్లీ అందరికీ వాళ్ళకు ఎవరైతే రైతులకు ఇబ్బంది పెట్టకుండా అది త్వరలో ఈ 1 వీక్లో కానీ కంపల్సరీ 2-3 డేస్లో కానీ ఇమీడియట్లీ అవి తీసేయాలని చెప్పేసి అందరికి కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ ధాన్యం వచ్చేసి తడిచిపోయింది ఉన్నది మొలకలు తిన్నది దానికి కూడా సేమ్ దానికేం కటింగ్ కాకుండా సరైన రేట్ ఇవ్వాలని చెప్పేసి మేము మండల సహాయ ధ్వరలో డిమాండ్ చేస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మెయిన్ రోడ్ పై బీజేపీ జిల్లా కార్యదర్శి బుగ్గారెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ వ్యాట్ తగ్గించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు అయ్యా కొడుకులు
జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం ముందర మోడీ కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి మాట్లాడారు. వీనిమీద వాడు దుమ్మెత్తి పోసుకుంటుండు, వాని మీద వీని దుమ్మెత్తి పోసుకుంటుండు తప్ప మరి రైతులకు చేసింది ఏం లేదు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో అండి వస్తున్నావు తప్ప మరి ఏ ఒక్క కళ్ళం దగ్గరికి పోయి ఏ ఒక్క కేంద్రం దగ్గరికి పోయి చూసినా పాపాన పోలేదు. ఈ యొక్క ప్రభుత్వం మరి కాళేశ్వరం అని చెప్పి కొన్ని కోట్లు వెచ్చించి కమిషన్ల కక్కుత్రుబడి మరి ఈ కాలువలు తీసుకొచ్చినాం ఆ కాలువలు తీసుకొచ్చినాం మొత్తం నీళ్లతో నిండిపోవాలి, బంగారు తెలంగాణ కావాలని చెప్పి రగడబాలు పలికి ఈరోజు మరి యాసంగి పంటలు వేసుకోకుండా చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం కనీసం చిత్తశుద్ధి కూడా లేదు రైతుల పక్షాన. మరి పంటలు వేసుకోమని చెప్పి చెప్తురు కానీ మరి విత్తనాలు ఎందుకు ఇస్తలేరు, మరి సబ్సిడీ విత్తనాలు ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ వరి అని అంటారు, ఈ వరి సీడ్ లేకుండా ఈ యొక్క వరి సీడ్ రాకుండా ఫెర్టిలైజర్ షాపులల్లా ఆపే దమ్ము లేదు కానీ వరి పెట్టకూరి, మీరు వరి పెడితే ఊరే అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు లేనిదే రాజ్యం లేదు, ఇది జగమెరిగిన సత్యం. మరి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వరి గింజను కొనుగోలు అసలు వడ్లు ఎవరు కొనాలి? రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారా, మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారా, వీళ్ళిద్దరు కూడా నువ్వు వడ్లు వండలేవు రాష్ట్రంలో అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మరీ బీజేపీ వండలేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రైతుల పట్ల ఒక ఆటలు ఆడుతూ ఉన్నారు. మరి అలా 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత ప్రతి గింజను కూడా రైతు పండించే ప్రతి గింజను కూడా కొని రైతులకు ఎంతో మేలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి వర్తించిందని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా 2014లో 7 ఏళ్ళలో వచ్చిన తర్వాత ప్రతి గింజను కూడా కొంటా, రైతును రాజు చేస్తా, ఇలా ప్రతి కోటి ఎకరాలకు నీరిస్తా అని చెప్పి కోట్లాది రూపాయలు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టి ఇవాళ వరి పంట వద్దు ఊరే ముద్దని చెప్పి విధంగా సంకేతాలు ప్రజల రైతులకు ఇచ్చడం చాలా అన్యాయం, దుర్మార్గం. నీకు రైతులు ఊరేసుకోవడం కాదు, నీకే ముఖ్యమంత్రి గారికి రైతులందరూ కలిసి ఊరేస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం. ఇలా మోడీ గారు కూడా ఇలా ఏది రా రైస్ కావాలి, బాయిల్ రైస్ వద్దంటే ఇలా వర్షాకాలం పంట వస్తుంది కావచ్చు కానీ మరి ఎండాకాలంలో తప్పకుండా పండించే పంట ప్రతిదీ కూడా 35 కిలోలు వస్తే బియ్యము, మిగతా 65 కిలోలు నూకలు వస్తాయి అనేటువంటి సందర్భం మీకు తెలియదా అని చెప్పి మేము అంటున్నాం. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గింజను కూడా రైతు దగ్గర కొని పేద ప్రజలందరికీ రూపాయి కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా ప్రతి సంవత్సరం ఇలా నేను ఒకటి కొత్తగా తీసుకొచ్చా రైతు బంధు అని చెప్పి రైతు పక్షం నిలబడని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. రైతు బంధు అనేది ఎవరడిగారే, ఉన్నటువంటి ధనికులకు భూస్వాములకే ఇది రైతు బంధు వర్తిస్తుంది. అంటే ఇలా పేద ప్రజలు కౌలుకు తీసుకుని 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు పంట పండించే పంటను ఇలా కళ్ళలోకి తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే ఇలా కొనలేని దీని అవస్థలో ఈ ప్రభుత్వం చల్లనం ఉన్నది. ఇలా ఖరీఫ్ పంటలో పండినటువంటి వరి ధాన్యాన్ని ఇప్పటి వరకు కూడా ఒక చారణ శాతం కూడా వడ్లు కొనక అకాల వర్షాల వల్ల ఎన్నోసార్లు ఇలా పంట మొత్తం నాని ఇలా ప్రజలు చాలా
బంధుకు రైతులు మరగత్తా ఉన్నాయి. ధాన్యమంతా మరి ధాన్యము రంగు మారుతా ఉంది. దీనికి ప్రభుత్వమే రైతులకు నష్టపరిహారం కట్టించి ఈ పంట మొత్తం ప్రతి గింజలు కూడా ఖరీఫ్ పంటను కొనాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి ప్రణాళిక లేకుండా ఇవాళ మరి రైతులు మరేదు కేంద్ర ప్రభుత్వం కొనలేదని చెప్పి వాళ్ళే దోపుచ్చులు ఆటలాడుతారు. మరి ప్రణాళికలు